హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ పరోటా అండి. ఆలూ పరోటాలో ఆలూ స్టఫింగ్, పరోటా మొత్తంగా స్ప్రెడ్ అయిపోయి అలాగే ఇలాగా పొంగుతూ చాలా మెత్తగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ పరోటాకి అన్ని స్టెప్స్ ఇంపార్టెంటే, అంటే పిండి కలపడం, ఇది రోల్ చేయడం, రోస్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా. ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకొని టేస్ట్కి తగినట్లుగా లేదా ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పిండిలో ఆయిల్ బాగా కలిసిపోయేటట్లుగా ఒకసారి ఇలాగా 1 నిమిషం పాటు చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని కలుపుకోవాలండి. మనకి పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా ఉండకూడదు, మెత్తగా ఉండాలి. అలా ఉండేటట్లుగా మనం పిండి కలుపుకున్నట్లయితే మనకి చపాతీ రోల్ చేసుకున్నప్పుడు స్టఫింగ్ చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్స్ లేకుండా స్ప్రెడ్ అవుతుంది. ఈ విధంగా స్మూత్గా కలిపెట్టుకొని మూత పెట్టేసి 20 మినిట్స్ పక్కన ఉంచండి. పిండి బాగా నానుతుంది, పిండి బాగా నానితే పరోటాలు బాగా వస్తాయి. చూడండి, పొటాటో ఇవి పెద్దది ఒకటి, మీడియంది ఒకటి తీసుకున్నా నేను. వీటిని ఉడికించుకొని తొక్కు తీసేసి తీసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి, లేదంటే ఇలాగా తురుముకున్నా కూడా చక్కగా మెత్తగా వచ్చేస్తుంది. మనకి పరోటాలోకి ఈ స్టఫింగ్ బంగాళదుంప అనేది మెత్తగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ముద్ద చేస్తే పిండిలాగా ముద్ద అయ్యేటట్లుగా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు ఆనియన్ ఒకటి మీడియం సైజ్ తీసుకోనండి. చాలా అంటే చాలా సన్నగా తరిగి తీసుకోవాలి. చూడండి, మనకి బజ్జీలోకి యాడ్ చేస్తారు చూడండి, అంత సన్నగా తరిగి యాడ్ చేసుకున్నట్లయితే నీట్గా చక్కగా స్ప్రెడ్ అయిపోతాయి. అలాగే పచ్చిమిర్చి 2-3 స్పైసీకి తగినట్లుగా వీటిని కూడా సన్నగా తరగాలి. కొత్తిమీర కానీ, పచ్చిమిర్చి, ఆనియన్ కానీ ఎంత సన్నగా తరిగి తీసుకుంటే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా లోపలే చక్కగా ఇమిడిపోతుంది. దీనిలోనే చిటికెడు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండి, అలాగే 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మనం పిండిలో యాడ్ చేసుకుంటాం కాబట్టి స్టఫింగ్లోకి సరిపడ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నింటిని కూడా కలుపుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ లేదనుకోండి, లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, నిమ్మరసమైన కొంత 1/2 టీ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టఫింగ్ మొత్తం ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నానపెట్టుకున్న పిండి తీసుకొని మరొకసారి కొన్ని సెకండ్లు అలాగ బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, పిండి మనకి ఇంత మెత్తగా రావాలి. దీనిలోంచి మీడియం సైజ్ బాల్ లాగా పిండిని తీసుకొని రౌండ్గా రోల్ చేయండి. మనం ఎప్పుడైనా పరోటాలు మరీ పెద్దవిగా ప్రిపేర్ చేసుకోకూడదండి, మీడియంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఫ్లేమ్ అనేది బాగా తగిలి చక్కగా అవి బాగా పొంగుతాయి. చూడండి, దీన్ని ఇలాగా కొంచెం ఫ్లాట్ చేసుకున్న తర్వాత ఇలాగా వేళ్లతో ఇలా అంచులు పలుచుగా చేయండి. అలాగే మధ్యలో మందంగా ఉండాలి. అంచులు పలుచుగా మధ్యలో మందంగా అలా ఉన్నప్పుడు కొంచెం గిన్నె షేప్లోకి అలా వస్తుంది. ఇప్పుడు దీనిలో స్టఫింగ్ అనేది మనం పెట్టేసుకోవాలి. స్టఫింగ్ ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఇలా పెట్టేసుకొని స్పూన్తో లైట్గా అలా ప్రెస్ చేస్తూ అంచుల్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. అప్పుడు కొంచెం గిన్నె షేప్లోకి ఒక బౌల్ లాగా అట్లా వచ్చేస్తుంది మనకి ఈజీగా. చూడండి, ఈ విధంగా కొంత ప్రెస్ చేసిన తర్వాత ఇలాగా ఈ విధంగా 2 చేతులతో రౌండ్గా ఈజీగా రోల్ చేయచ్చు. అలా రోల్ చేస్తూ పైన అలాగా ప్రెస్ చేస్తూ ఉంటే చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా అలాగా ప్రెస్ చేస్తూ ఉంటే అదంతా సీల్ అయిపోతుంది. పైకి ఇలాగా మూసేసినట్లుగా, కవర్ చేసినట్లుగా ఇలా వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి, 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగా 1 చేతిలోనేమో బాల్లాగా తిప్పుకుంటూ పైన చేతితో రౌండ్గా ఇలాగా రోల్ చేస్తూ ఉంటే ఈజీగా కవర్ అవుతుంది. ఇలాగ ఎక్స్ట్రాగా వచ్చిన చాలా కొంచెం పిండి ఉంటుంది కదా, దాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి, ఫస్టే మనం గట్టిగా ప్రెస్ చేయకూడదు, చపాతీ కర్రతో రోల్ చేయకూడదు. పొడిపిండి కొంచెం చల్లుకొని లైట్గా ఇలాగా చేతితో మనం స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలంటే స్టఫింగ్ అనేది అంచులకి అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి స్టఫింగ్ మిడిల్లో ఉంటుంది కదా, చూడండి ఈ విధంగా స్ప్రెడ్ అయ్యేటట్లుగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టఫింగ్ చాలా వరకు లోపల ఈవెన్గా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇప్పుడు చపాతీ కర్రతో మరి గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా చాలా జాగ్రత్తగా చక్కగా రౌండ్గా రోల్ చేసుకోండి.
ఇలా రోల్ చేసుకునేటప్పుడు కూడా మనం అంచులకేసి గట్టిగా, అలాగే మిడిల్లో గట్టిగా అలాగ ప్రెస్ చేయకూడదు. అలా చేయకుండా ఉంటే మనకి అంచులు పగిలిపోకుండా, స్టఫింగ్ బయటికి రాకుండా చూడండి. ఈ విధంగా చక్కగా నీట్గా ఇమిడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ హీట్ చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడిగా ఉండాలండి. వేడిగా ఉన్నప్పుడు ఈ పరోటాని, మనం ప్రిపేర్ చేసుకున్న పరోటాని యాడ్ చేసేసుకొని, ఫ్లేమ్ హై టు మీడియం, అంటే మీడియం ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా కొంచెం సెగ తగ్గించుకొని కొన్ని సెకండ్లు అలాగా వేసిన వైపు రోస్ట్ అవనివ్వాలి. అలాగే చేతితో లైట్గా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని, పరోటా అంటే మనకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువ ఉండాలండి, అప్పుడే మనకి పరోటా టేస్టీగా వస్తుంది. ఇలా రెండు వైపులా నేనైతే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసుకొని తిరగ తిప్పుకుంటూ ఉంటే ఇది చక్కగా బాగా పొంగుతుంది. మనకి పరోటాలు పొంగాలి అంటే వాటికి హోల్స్ కానీ అట్లేమీ పడకుండా ఉంటే పరోటాలు బాగా పొంగుతాయండి. అంటే ప్రెషర్ అనేది పోకుండా ఉంటుంది కదా ఆవిరి, అలా ఉన్నప్పుడు పొంగుతాయి. అలా కాకుండా స్టఫింగ్ బయటకు వచ్చేసి హోల్స్ లాగా పడిపోయింది అనుకోండి, అప్పుడు మనకి పొంగవు కానీ పరోటాలు మెత్తగా వస్తాయి. మీరు పరోటా రోల్ చేసుకునేటప్పుడు స్టఫింగ్ బయటకు రాకుండా, హోల్స్ పడకుండా జాగ్రత్తగా రోల్ చేసుకోవచ్చు. అలానే మరీ మందంగా కాకుండా ఇలా పలుచగా రోల్ చేసుకోవచ్చు అండి. ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా టూ సైడ్స్ గోల్డెన్ కలర్లోకి చక్కగా రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. సెకండ్ది ప్రిపేర్ చేస్తున్నాను, ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ పరోటాలు వచ్చేసి ఎప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని పెన్నం పైన రోస్ట్ చేసుకుంటేనే చక్కగా బాగా పొంగుతూ మెత్తగా వస్తాయండి. పక్కన పెట్టేసామనుకోండి అది లూజ్ అయిపోయి స్టఫింగ్ బయటకు వస్తుందేమో అన్న ప్రాబ్లం ఉంటుంది. అలా లేకుండా ఎప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా జాగ్రత్తగా అంచులన్నీ క్లోజ్ చేసేసుకొని రోల్ చేసేసుకుంటే ఈజీగా అవుతుంది. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. మనకు వచ్చేసి పిండి మెత్తగా కలుపుకోవాలి. అలాగే ఈ స్టఫింగ్ బయటికి రాకుండా రోల్ చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ పాటించినట్లయితే మనకి మెత్తగా అలాగే పొంగుతూ చక్కగా పలుచగా పరోటాలు అనేవి రెడీ అయిపోతాయి. ఇది వచ్చేసి మనం ఇలాగా చేతితో ప్రెస్ చేసేటప్పుడు కొంచెం ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా ఆ స్టఫింగ్ మొత్తం లోపల ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్లుగా ప్రెస్ చేయాలి. మరీ గట్టిగా ప్రెస్ చేసి అంచులు బ్రేక్ అయిపోయి స్టఫింగ్ బయటకు వచ్చేటట్లు కాకుండా చూసుకుంటూ బ్యాలెన్స్డ్గా ప్రెస్ చేసుకోండి. అలాగే రోల్ చేసేటప్పుడు కూడా బ్యాలెన్స్గా, రౌండ్గా, అలాగే పల్చుగా, మరీ స్టఫింగ్ బయటకు రాకుండా, అంచులు బ్రేక్ అయిపోకుండా అలా చూసుకుంటూ రోల్ చేసేసుకోవాలి. ఇది మనం రోస్ట్ చేసుకోవడం కూడా అలాగేనండి. ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో కాకుండా, అలాగే మీడియం ఫ్లేమ్లో కాకుండా కొంచెం మిడిల్కి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని చక్కగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్లుగా బాగా ఆయిల్ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయినట్లయితే మెత్తగా బాగా పొంగుతూ పరోటాలు అనేవి ఈజీగా వస్తాయి. పరోటాలు అనేవి ఇలా మీడియం సైజ్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. పెద్ద సైజ్ ప్రిపేర్ చేసుకున్నామనుకోండి ఆ హీట్ అనేది మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ అవ్వక బాగా పొంగవు, బాగా రోస్ట్ అవ్వు. ఇలా మీడియంగా ఉండేవి ప్రిపేర్ చేసుకొని రోస్ట్ చేసుకున్నట్లయితే ఇవి బాగా పొంగుతూ చక్కగా వస్తాయి. చూడండి, నేనైతే ఒక 3 ప్రిపేర్ చేశాను. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పరోటాలు. ఇలాగ మనం దీనిలో స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసాం అంటే ఆలూ మసాలా ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా తినేసినా చాలా బాగుంటుంది. లేదంటే ఏదన్నా పికిల్స్ ఉంటాయి కదా ఇంట్లో, టొమాటో అట్లా ఏదన్నా పికిల్తో తిన్నా కూడా బాగుంటుంది. పెరుగు డిప్ చేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటాయండి. ఎలా తిన్నా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. దీన్ని మనం చక్కగా పిజ్జా లాగా అలాగా కట్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు పీసెస్గా. మీకు ఇప్పుడు ఒకటి క్లోజప్లో చూపిస్తాను. స్టఫింగ్ అయితే ఎంత నీట్గా ఆ పరోటా చివరి వరకు కూడా చూడండి, చక్కగా చివరి వరకు కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది కదా. చూసారు కదండి, మీరు ట్రై చేయండి, మీకు డెఫినెట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.